సో ఇప్పుడు అంటే దేవర టూలో కూడా మీద ఉందన్నారు కదా. ఎస్ ఎస్. సో ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా చూస్తే ఇందులో చూస్తే ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టుగా అనిపించింది క్లైమాక్స్. యాక్చువల్లీ అక్కడే ఒక ట్విస్ట్ చూపించారు కదా, ఎన్టీఆర్ సీనియర్ గా ఎన్టీఆర్ జూనియర్ గా కలిసి ఒక ట్విస్ట్ చూపించారు. సో అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డెవలప్ చేస్తున్నారు, క్యారెక్టరైజేషన్స్ ని సీన్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. కొంచెం టైం పడుతుంది అనుకుంటా షూట్ స్టార్ట్ అవ్వడానికి, అప్పుడు మనకు కూడా అప్పుడే తెలుస్తుంది ఏంటి చేంజెస్ అయ్యింది ఏంటి అనేది. ఆల్రెడీ మీకైతే చెప్పారు ఇంకా దానికి షూట్ అయితే ఉంటుందని చెప్పారా? అవును అదైతే చెప్పారు. ఆల్రెడీ ఇచ్చేసారు కాల్ షీట్లు ఇచ్చారా లేకపోతే ఇంకా ఇవ్వాలి సార్? ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా, ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది ప్రశాంత్ నీల్ సార్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఎన్టీఆర్ సార్ వాల్ టూ లో కూడా బిజీ ఉన్నారు, ఏదన్నా అయిన తర్వాత మోస్ట్లీ ప్లాన్ చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే వార్ టూ చేసుకొని అవును తర్వాత మీరు అంటే ప్రశాంత్ నీల్ది కూడా మేబీ సైమల్టేనియస్ గా కూడా చెయ్యొచ్చేమో చూడాలి, ఉంటే దాంట్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు. చూద్దాం సార్ ఏమైనా అన్ని కుదిరిందంటే హోప్ఫుల్లీ దాంట్లో కూడా ఒకవేళ కుదిరితే, ఒకవేళ కుదిరితే ఆల్రెడీ కేజీఎఫ్తో ఆయనతో పనిచేశారు, దేవర్తో ఈయనతో పనిచేశారు. సో ఇద్దరు డైరెక్టర్ హీరోతో ఆల్రెడీ పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును అవును అవును. సో మంచి కాంబినేషన్ లాగా ఉంటుంది నాకు కూడా. అదే అండి. సో మొత్తం కంటే నేను పుష్ప టూకి వచ్చినప్పటికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి షూట్? ఆల్మోస్ట్ ఒక 55 డేస్ దగ్గర అయింది సార్. ఇంకొక 5 to 10 డేస్ అయిందంటే ఆల్మోస్ట్ 60 డేస్. వర్కింగ్ డేస్ అవును అవును. అంటే కొన్ని చేంజెస్ జరిగింది, కొన్ని కొంచెం పోర్షన్స్ రీషూట్ అయింది. ఓకే. అదేదో కొంచెం బారా లేదు ఆర్ ఏదో ఒకటి మిస్టేక్, సుకుమార్ సార్ ఎడిట్ లో చూసిన తర్వాత ఒక ప్లాన్ ఏదో కొత్త ప్లాన్ లో వస్తారు. సో అలాంటి కొన్ని జరిగింది, కానీ మేజర్ అయితే ఆల్మోస్ట్ ఒక 50 వర్కింగ్ డేస్ అయితే కంప్లీట్ సీన్స్ అన్ని జరిగింది. సుకుమార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సీరియస్ గా చెప్పాలంటే సుకుమార్ సార్ నాకు ఒక గాడ్ ఫాదర్ అనే నాకు చెప్పొచ్చు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చి దానికి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇచ్చి, అంటే సుకుమార్ సార్ ఫేమస్ ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ వేరే వేరే క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు పుష్ప వన్ లో చూసినప్పుడు మన సునీల్ సార్ కి డిఫరెంట్ గా ఉంది, అదే ధనంజయ గారికి డిఫరెంట్ గా ఉంది, వర్మ గారికి డిఫరెంట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ సార్ కే కంప్లీట్ ఒక డిఫరెంట్ షేడ్ ఇచ్చారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ రాసి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఈ క్యారెక్టర్ ని నాకు ఇచ్చారు కదా, సో నాకు తెలుగులో సార్ గాడ్ ఫాదర్ అని నేను చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఎస్. మళ్ళీ మళ్ళీ పనిచేయడానికి మీకు ఆల్వేస్ రెడీ సార్? కానీ ఆయనతో పనిచేసేటప్పుడు మిగతా సినిమాలకి కాల్ షీట్లు ఇవ్వాలంటే కొంచెం యాక్టర్స్ కి ఇబ్బంది అని చెప్పేసి అంటూ ఉంటారు. నో ప్రాబ్లమ్ సార్. అలాంటి క్యారెక్టర్స్ ఒకసారి దొరికిందంటే హాయిగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనకు యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ చూపించడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో దానివల్ల సార్ ఎప్పుడు పిలిస్తే కూడా మీరు అన్నట్టు ఆ వర్సటాలిటీ చూపించడానికి అవకాశం దొరికింది అనమాట. ఈ సినిమా కోసం ఎన్ని సినిమాలు వదిలేసుకున్నారు మీరు? తెలియదు సార్, నేను అసలు అది పట్టించుకోలేదు. పుష్ప టూ అన్నప్పుడే నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయినా ఓకే ఏదైనా కూడా నేను వదిలేస్తాను నో ప్రాబ్లం అని. అప్పుడు కానీ దేవరా షూట్ జరుగుతున్నప్పుడు నాకు పుష్ప టూ వచ్చింది. క్లాష్ అయిందా? కొంచెం అయింది, కానీ వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేశారు. మన కొరటాల శివ సార్ సుకుమార్ సార్ చాలా క్లోజ్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని ఎలా మేనేజ్ చేయొచ్చు అని చూసుకుని ఇది చేశారు. మీ గురించి వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి అంటే కొన్ని సీన్స్ ఇప్పుడు వీళ్ళు అప్పుడే చేయాలని అనుకున్నారు. సో అప్పుడు సరే మాట్లాడుకుంటారు మనకు ప్రాబ్లం ఉండదు అని ఒక కాన్ఫిడెన్స్ దొరికింది. సో నేను హాయిగా చేసుకున్నా రెండు ప్రాజెక్ట్స్. ఓకే. సో ఆ ఇబ్బంది లేకుండా సార్. నేను అడుగుతుంది ఏంటంటే ఎన్ని సినిమాలు వదిలేసుకొని ఉంటారు, వాటిలో పెద్ద మేజర్ ఉన్నాయా? మేజర్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు, కానీ పుష్ప లాగా పెద్ద సినిమా అని చెప్పడానికి నాకు వేరే సినిమా అలా అనిపించట్లేదు. ఓకే. మేబీ క్యారెక్టర్స్ హీరోగా అది ఇది అని వచ్చింది, కన్నడలో కూడా ఒక్కటి వచ్చింది, కానీ ఇక్కడ లుక్ మళ్ళీ డేట్స్ అని క్లాషెస్ అవుతుంది అనే ఒక రీజన్ కోసం నేను వదిలేసిన. ఓకే. సో ఇప్పుడు ఏంటి మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు?
ఇప్పుడు ప్రస్తుతానికి పుష్ప 2 డిసెంబర్ 6 రిలీజ్ ఉంది సార్. దాని తర్వాత మన నక్కిన త్రినాథరావు సార్ ఉన్నారు కదా, ధమాకా డైరెక్టర్. సో వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ప్రొడ్యూసర్ అయ్యారు కదా. అవును అవును. సో అనకాపల్లి అనే ఒక ప్రాజెక్టు సినిమా, అదొక విలేజ్ బ్యాక్ డ్రాప్. ఎస్ సార్, అనకాపల్లి అనే ఒక ఊర్లో జరిగే ఒక కథ. అదే బ్యాక్ డ్రాప్ అన్న. ఎస్ ఎస్, ఓకే. అదొకటి ఇప్పుడు జరుగుతుంది. సో దీని తర్వాత ఇంకా మాట్లాడుతున్నా వేరే ప్రాజెక్ట్స్ తో, మన మైత్రి మూవీస్ లోనే కొన్ని ప్రాజెక్ట్స్ లో మాట్లాడుతున్నా. కుదిరిందంటే హోప్ఫుల్లీ అది కూడా తొందరగానే మీకు బుచ్చిబాబు తోటి లేదా చూద్దాం సార్. మన సుకుమార్ సార్ చేసిన వర్క్ అదే బుచ్చిబాబు సార్ చూసుంటారు. సో ఏమైనా వాళ్ళకు కూడా నచ్చిందంటే మేబీ హోప్ఫుల్లీ ఆ ప్రాజెక్ట్ లో కూడా ఉండదు. లేదు సార్, ఇప్పుడు ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఇంకా టాక్స్ లోనే ఉంది, కుదిరిందంటే హోప్ఫుల్లీ అది కూడా అవుతుందేమో. అట్లాగే మరో సినిమా కూడా వినిపిస్తుంది, అఖిల్ దు కూడా జరుగుతుంది సార్. ఇప్పుడు టాక్స్ లో ఉంది, లుక్స్ ఇవన్నీ డేట్స్ ఇవన్నీ కుదిరిందంటే మేబీ అది కూడా అవ్వచ్చేమో తొందరగా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్నింగ్ లో ఉంది అయితే అనకాపల్లి, అనకాపల్లి పుష్ప, పుష్ప ఈ రెండు రన్నింగ్ లో ఉన్నాయి. ఎస్ ఎస్. అనకాపల్లిని ఎలా అనిపించింది మీకు ఊరు? సార్ చాలా ఎండ ఎక్కువ అక్కడ, అదంటే ఫస్ట్ అనిపించింది నాకు. బట్ అక్కడ మన కో ప్రొడ్యూసర్స్ కూడా అనకాపల్లి వారే, నాయుడు గారు రాజా గారు అని చెప్పి చాలా బాగానే చూసుకున్నారు. అక్కడ ఉండే జనాలందరూ చాలా బాగానే చూసుకున్నారు. రీసెంట్గా దసరా పండగకి నేను అక్కడే ఉన్నా. అవునా? సో మంచిగా రిసీవ్ చేసుకున్నారు. దేవరా చూసిన తర్వాత వాళ్ళు వచ్చి దేవరా దేవరా అని అరుస్తుంటే ఒక మంచి ఫీలింగ్ అనిపించింది. సో మిమ్మల్ని ఒక గెస్ట్ లాగా చూసుకున్నారు అన్నమాట. ఎస్ ఎస్, అదైతే ఉంది. మంచి మీకు హాస్పిటాలిటీ అయితే బాగా లభించింది అనుకోవాలి. అవును, అక్కడ రెండు గుడిలు ఉన్నాయి, దుర్గమ్మ గుడి ఒకటి, ఇంకోటి నౌకాలమ్మ అనుకుంటా, అది కూడా. అవును, అది కూడా చాలా ఫేమస్ గుడి అక్కడ. సో ఆ గుడికన్నీ తీసుకుని వెళ్ళారు. అంటే మేము గ్రామ దేవతలు అంటారు కదా అట్లాంటిది. అదే అవును సార్, మోస్ట్లీ అనకాపల్లికి నౌకాలమ్మ గ్రామ దేవత. ఓకే, నచ్చింది మీకు అక్కడ? అంటే ఎండ తప్పితే మిగతా అంతా యాంబియన్స్ చాలా బాగానే చూసుకున్నారు సార్. అక్కడ ఫుడ్ చాలా ఫేమస్ అని నాకు తెలిసింది. సో అవన్నీ తీసుకుని వచ్చి ఇస్తారు. అనకాపల్లి బెల్లం అంటారు కదా, జాగరీకి ఎక్కువ. అవును, స్వీట్లకి జాగరీ స్వీట్స్ కి ఎక్కువ ఫేమస్. అవును, ఒక సీక్వెన్స్ మనము బెల్లం ఫ్యాక్టరీలోనే ఒక సీక్వెన్స్ కూడా చేసినాం. అది ఫేమస్ కాబట్టి ఎక్కడో ఒకటి వాడాలి అనే ఒక థాట్. ఏంటి మీరు అందరూ ఏంటి? అదొక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు సార్, ఒక కల్ట్ స్టోరీ. నేను ఒక వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్నాను, విక్రమ్ ప్రొటాగనిస్ట్, లగడపాటి విక్రమ్ గారితో ఇద్దరు. ఎస్, శ్రీధర్ గారు అబ్బాయి. ఎస్ ఎస్ ఎస్, వాళ్ళతో ఒక మెయిన్ క్యారెక్టర్. ట్రయాంగులర్ లవ్ స్టోరీలో నేను ఒకడు. మీ ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్? ఎస్. ఇంకా అమ్మాయి ఎవరు? కొత్త అమ్మాయి సార్, బెంగళూరు అమ్మాయి, కానీ తెలుగు అమ్మాయి, బెంగళూరులో పుట్టి పెరిగిందంట. ఓకే, సంధ్య అని ఆ అమ్మాయి హీరోయిన్ గా చేస్తుంది. డైరెక్టర్ ఎవరండి దానికి? ఖగేష్ అని. ఖగేష్ డైరెక్టర్. ఎస్, ఓకే. వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు, కానీ అన్ని కంప్లీట్ కంట్రోల్ త్రినాథరావు సార్ మెంటోర్ చేసుకుని అన్ని చూసుకుంటారు. సో ప్రాపర్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచేటువంటి ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అనుకోవాలి. అవును. ఓకే, సో అది కూడా బాగానే వస్తుందా మీ క్యారెక్టర్? అది చాలా బాగానే వస్తుంది. త్రినాథరావు సార్ వచ్చి కొంచెం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, క్యారెక్టరైజేషన్ ఇనీషియల్లీ నాకు చెప్పినప్పుడు చాలా నచ్చింది. సో బాగానే చూసుకొని సర్ కూడా కేర్ తీసుకొని అది చేస్తున్నారు. సో చాలా బాగానే వస్తుంది ఆ క్యారెక్టర్ కూడా.